హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో వరదలు విలయతాండవం చేస్తున్నాయి, మరోవైపు వర్షం రూపంలో ప్రకృతి కూడా విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి? సైంటిస్టులు చెప్తున్నటువంటి మాటలు ఒక విధంగా ఉన్నాయి, శాస్త్రం కూడా మరోవైపు నుంచి కొన్ని కారణాలని, కార్యకారక సంబంధాలని వివరిస్తోంది. అలాంటి పరిణామాలు ఏవైనా ప్రస్తుతం విజయవాడ మీద విరుచుకుపడుతున్నాయా? వీటి వల్లనే ఎక్కువ బాధిత ప్రాంతంగా కృష్ణా తీరం ఏర్పడుతుందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి ఉన్నారు. ప్రదీప్ జోషి గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. ప్రదీప్ జోషి గారు, ఈ వరదలు, ఈ తీవ్రత పెరుగుతున్నటువంటి తీరు పైన ఫస్ట్ ఒక మాట ఏం చెప్తున్నారంటే, ఈ అమావాస్య ఎఫెక్ట్ కొంత ఉంది, దాని వలన సముద్రం కూడా కొంచెం పోటు మీద ఉంది, కాబట్టి వరద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది అంటున్నారు. అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా, లేదా శాస్త్రపరం సైంటిస్టులు చేస్తున్నటువంటి విశ్లేషణలు మాత్రమే మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఈ మీరేం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఫస్ట్ నేను ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు, ఒకరినొకరు తప్పకుండా సహాయం చేసుకోండి. ఈ విపత్ కాలంలో నువ్వా నేనా అని కాకుండా మనం అందరం కలిసి జాగ్రత్తగా ఉండాలని ఫస్ట్ ఆలోచన చేసుకో. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ గ్రహస్థితి అప్పుడు ఈ యొక్క ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడే సుమన్ టీవీలో చెప్పాను, ఈ సంవత్సరము ప్రకృతి విపత్తులు బాగా రాబోతున్నాయని చెప్పాను. బద్రీనాథ్ లో, కేదార్నాథ్ అక్కడ కూడా విలయం తాండవం వస్తుంది అని చెప్పాను. అది జరిగింది. అది జరిగిన తర్వాత ఇదే సుమన్ టీవీలో డిస్కషన్ జరిగినప్పుడు మళ్ళీ చెప్పాను, ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు జల ప్రళయాలు ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి అని చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతుంది కూడా. కాబట్టి నేను ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, గ్రహస్థితులను బట్టి ప్రకృతి విపత్తులు వస్తానే ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కొనేటువంటి సమర్థ్యత సామర్థ్యాన్ని మనము, ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఎందుకోసమంటే ఇక్కడికి నీళ్లు రావు అని ఎవరు చెప్పరు. నీళ్ళు ఎక్కడికి రావాలంటే అక్కడికే వస్తాయి, దాన్నే ప్రళయం అంటారు. మనం మంచిగా ఇక్కడికి నీళ్లు రావు అన్న ఆనందంలోనే ఇల్లు కట్టుకుంటాం, అక్కడ నీళ్లు వస్తాయి. లేదు అంటే భూకంపాలు వస్తాయి, లేదంటే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. సో గ్రహస్థితి బాగా లేనప్పుడు ప్రకృతి విపత్తులు అనేటివి సాధారణంగానే జరుగుతాయి. సో ఒకరి ఎవరి గ్రహస్థితి బాగాలేదు, ఎవరి టైం బాగాలేదు, వాళ్ళు చనిపోతారు, మిగతా వాళ్ళు బతుకుతారు. నేను ఈ ఇట్లాంటివన్నీ ఏమనుకుంటామంటే, మనం భగవంతుడు మనకి ఒక ఎగ్జామ్ పెట్టాడు అని అనుకోండి, భగవంతుడు మనకు పరీక్ష పెట్టాడు, మనం ఒకరికొకరు ఎంత సహాయం చేసుకుంటాము, మనలో మానవత్వం ఎంత ఉంది అనేది భగవంతుడు మనకు టెస్ట్ పెట్టాడని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే, వరుసగా గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి భారీ వర్ష సూచనలు, వరదలు, ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య రోడ్ సిస్టమ్స్ కూడా డిస్కనెక్ట్ అయిపోయినాయి కంప్లీట్గా. సో ఆ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరు ఊహించలా. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ఇవి జరిగేటువంటి క్రమంలో గ్రహస్థితి, గ్రహాల మార్పు, పంచాంగం, జ్యోతిష్యం ప్రభావం కూడా ఏమైనా ఉందా? మనం నమ్మినా నమ్మకపోయినా సూర్యుడి కారణ సూర్యుడి కిరణాలు అయితే పడుతున్నాయి, వాటిలో డి విటమిన్ అట్లా ఉంటున్నాయి, చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. ఈ గ్రహాల గురించి తెలుసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రమే ఒక అద్భుతమైన సైన్స్. దీన్ని ఆధారంగా చేసుకొని ముందే మేము చెప్పాం, జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వాలు, ఈసారి వర్షాలు చాలా విపరీతంగా పడతాయి, వరదలు రాబోతున్నాయని చెప్పాం. ప్రకృతిలో తన పని ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మనిషి ఏం చేస్తాడు అంటే, ఈ యొక్క నీటిని ఒకవైపు ఒడిసి పట్టాలని ప్రయత్నం చేస్తాడు. అలా ఒడిసి పట్టే ప్రయత్నంలో ప్రకృతి తన పని తాను చేసుకుంటుంది. చూడండి, వాటర్కి ఒక మెమొరీ ఉంటుంది, వాటర్ మెమొరీ తనకి తగ్గట్టుగా తన దారిని తాను వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వాటర్ మెమొరీకి అగెన్స్ట్గా మనము రోడ్లు కట్టినా ఏం చేసినా అది ఎప్పుడు రావాలో ఎప్పుడు తుడిచిపెట్టుకుపోవాలో అదే జరుగుతుంది. అది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కాకపోతే ప్రస్తుతం అయితే శుక్రకేతు యుద్ధి ఉంది కాబట్టి గ్రహస్థితి అస్సలు బాగాలేదు, ఇట్లాంటి ప్రకృతి విపత్తులు ఇంకా ఏర్పడతాయి. ఇది బిగినింగ్ మాత్రమే ఆంధ్రాలో, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా ఇది అక్టోబర్ 18 వరకు ఈ యొక్క మూమెంట్ ఉంటుంది. అక్టోబర్ 18 తర్వాత కాస్త తగ్గుతుంది, కానీ మళ్ళీ డిసెంబర్లో కూడా విశాఖ తీరంలో కూడా, మళ్ళీ డిసెంబర్లో విశాఖపట్నము, శ్రీకాకుళము అక్కడ కూడా విపరీతమైన తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసారి ఏం జరిగింది అనంటే, ఫిబ్రవరి నుంచి మళ్ళీ వచ్చేటువంటి, అంటే 2024 ఫిబ్రవరి నుంచి 2025 ఏప్రిల్ 18వ తారీఖు వరకు పంచగ్రహ కూటమికి, షష్టగ్రహ కూటమికి బిట్వీన్ సమయం అన్నమాట ఇది. సో ఈ సమయం అంతా కూడా విపత్కాలము అంటారు. ఈ విపత్కాలాన్ని మీరు అందరూ కూడా గుర్తించండి,
అందుకే నేను ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ధైర్యంగా ఉండండి, సేఫెస్ట్ ప్లేస్ లో ఉండండి, ప్రకృతిని ఆరాధించండి, అమ్మవారిని ఆరాధించండి. నేనే గొప్పవాణ్ణి అని ఎప్పుడు విర్రవీగద్దు. నేను గొప్పవాణ్ణి, టెక్నాలజీ గొప్పది, సైన్స్ గొప్పది అనుకుంటే ప్రకృతి చిటికేస్తే చాలు. రాత్రికి రాత్రి ఏమైంది, విజయవాడ మొత్తం కురిగిపోయింది. సో ప్రకృతి అంటే అమ్మవారు, అందరు కూడా అమ్మవారిని శరణు వేడండి, ఆ అమ్మవారిని చూసుకుంటుంది. ఇప్పటి వరకు అయితే థ్యాంక్ గాడ్ మన కనకదుర్గ అమ్మవారు అందరినీ కాపాడుతుంది అనుకుంటున్నాము. ఎందుకోసం అంటే ఎక్కువ మరణాలు అయితే ఏం జరగలేదు విజయవాడలో. విలయ తాండవం అయితే ఉంది కానీ మరణాలు అయితే జరగట్లేదు. కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉండండి అందరు కూడా ఒకరినొకరు. గ్రహకూటమి ప్రభావం అంటే పంచగ్రహ కూటమి కావచ్చు, షష్ఠగ్రహ కూటమి కావచ్చు, మీరు అన్నదాని ప్రకారం ప్రభావం తీవ్రత తగ్గాలంటే రెమెడీస్ ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ ఇదేనా ప్రకృతి ఆరాధన అనేది ఒక రెమెడీగా చెప్తున్నారు మీరు, ఇంకేమైనా ఉన్నాయా? రెమెడీ అంటే యజ్ఞ యాగాదులు చేయడమే, ప్రకృతికి శాంతి చేయడానికి సంబంధించిన యజ్ఞ యాగాదులు చేయడమే. పూర్వకాలంలో భాస్కరాచార్యులు అనే ఆయన పెద్దవారు ఉండేవారు, ఆయన సమయంలో ఇలా విపత్తు వస్తే కృష్ణానదిని దారి మలిచింది కూడా ఆయన్నే. ఓకే, అది ఇప్పటికి కూడా మనకి సౌభాగ్య భాస్కర భాష్యం అనే ఒక గ్రంథంలో ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో మన యొక్క ప్రాంతం లోపల కోస్తా బ్రాహ్మణులు మంచి మంచి మహాపండితులు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అందరికి చెప్పేది ఏంటంటే యజ్ఞ యాగాదులు చేయండి, ప్రకృతిని శాంతిపరచాలి అని అంటే ఒకటే మార్గం యజ్ఞ యాగాదులు చేయడం. ఆ యజ్ఞ యాగాదులు చేస్తేనే ఆ ప్రకృతి ప్రళయం అనేది, విలయం అనేది ఆగిపోతుంది. ఎందుకోసం అంటే మన కంట్రోల్లో ఉన్నది ఏది లేదు. ఈ ప్రకృతిని కంట్రోల్ చేయాలంటే వేదము, శాస్త్రం, దాని ద్వారా యజ్ఞ యాగాదులు చేస్తే బాగుంటుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మీరు తొందరగానే ఏదైనా ఒక మంచి యజ్ఞం చేయండి, ప్రకృతి శాంతించాలని చెప్పి అది చేస్తే గనక తప్పకుండా ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. వరుణ యాగమే చేయాలి, వర్షాలు కురవడానికే కాదు వర్షాలు ఆగడానికి కూడా ఇంద్రుని ప్రార్థన చేయాలి. ఇంద్రుని ప్రార్థన చేసి ఆ అమ్మవారిని, జగదంబ అయినటువంటి అమ్మవారిని ప్రార్థన చేస్తే ఈ వర్షాలు కూడా తగ్గుతాయి, మళ్ళీ నార్మల్ లైఫ్ అందరు కూడా రాగలుగుతారు. రైట్, శాస్త్రవేత్తలు కూడా ఒక రీజన్ చెప్తున్నారు, సముద్రం బాగా వేడి మీద ఉంది, దానికి కొన్ని రకాల ఉష్ణోగ్రతలు పెరిగాయి సముద్రంలో, ఈ కారణంగా వస్తున్నటువంటి వరదలను కూడా కనీసం యాక్సెప్ట్ చేయట్లేదు, దానివల్లనే వరద స్థాయి ఎక్కువగా ఉంది అంటున్నారు. సో ఆ కోణంలో చూసినప్పుడు సైంటిస్టులు చెప్పే మాటని నమ్మడానికి వీల్లేదా? సైంటిస్ట్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదో మనకి ఒక త్రూ ఎవిడెన్స్ చూపించడానికి చెప్తారు. మనము ఎవ్రీ యాక్షన్ ఒక రియాక్షన్ ఉంటుంది. మనం ఇంత గ్లోబల్ వార్మింగ్ చేస్తున్నాము, మనం ఇష్టవంతమైన వెహికల్స్ నడిపిస్తున్నాము, ఇష్టవంతమైన వేడి పెంచుతున్నాము. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇల్లు చక్కగా కట్టుకుంటున్నారు కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఎవరు సరిగ్గా చేసుకోవట్లేదు. ఈ మధ్య మనం చూస్తున్నాం హైదరాబాద్ చేంజ్ చేస్తుంది బఫర్ జోన్ అని చెప్పి మొత్తం అందరినీ ఇళ్ళని కూల్ చేస్తుంది. ఎవరెవరు ఇష్టంగా కళ్ళ చౌదమని కట్టుకుంటున్నారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు, అయినా సరే ఇల్లు కూడా కొట్టేస్తారు. సో ఇవన్నీ కూడా ఆయా ప్రభుత్వాలకి ప్రణాళికలు ఉండాలి. సి వాటర్ కి ఒక వేవ్ ఆఫ్ మెమొరీ ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. వాటర్ మెమొరీని గనక మనం సరిగ్గా క్యాప్చర్ చేసుకొని మన ఇల్లు సరిగ్గా కట్టుకుంటే మనం బాగుంటాం. కానీ వాటర్ మెమొరీని సరిగ్గా క్యాప్చర్ చేయకుండా, వాటర్ మూమెంట్ సరిగ్గా మనం చూసుకోకుండా కట్టుకుంటే ఇదే పరిస్థితి ఉంటాయి. ఇప్పుడు తగ్గినట్టుగా చూడొచ్చా? ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఈ రోజుకి కాస్త శాంతించింది, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడడం లేదు, కాకపోతే వాతావరణం మాత్రం మేఘావృతం అయి ఉంది, చల్లగా ఉంది అంటున్నారు. ఎగువన వర్షాలు పడి వరద తీవ్రత పెరిగితే తప్పితే ప్రస్తుతానికి గండం లేదు, కష్టం లేదు అంటున్నారు. ఇంకేమన్నా ఉన్నాయా దీనికి సంబంధించి మాట్లాడడానికి? ఎస్, ఇప్పటికీ ఇంకా వర్షాలు తగ్గలేదు. నేను చెప్తున్నా కదా, 18వ తారీఖు వరకు ఇలాగే వర్ష తీవ్రత ఉంటుంది. ఈ పైన తుంగభద్ర ఇంకా 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 నేను చెప్తాను చూడండి, కర్నూలులో మళ్ళీ కర్నూలులో ఒకసారి విపత్తు వచ్చింది. అప్పుడు కూడా ముందుగానే మేము సూచించాము, ఇప్పుడు కర్నూలులో కూడా తుంగభద్ర కూడా విపత్తు రాబోతుంది. ఇప్పుడు కర్నూలుని జాగ్రత్త పెట్టుకోండి. కర్నూలులో ఒకప్పుడు తుంగభద్ర మొత్తం ముంచేసింది, మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. కర్నూలు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వానికి కూడా మొదలే చెప్తున్నాను, ఇప్పుడు తుంగభద్ర కూడా పెరగబోతుంది. ఎందుకోసం అంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ లో వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి, తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. తుంగ భద్ర అక్కడి నుంచి వస్తుంది, భద్రావతి నది, తుంగా నది అక్కడి నుంచి వస్తాయి. అక్కడి నుంచి వరద ఎక్కువ పెరిగిపోయి గేట్లు ఎత్తేసారనుకోండి, ఇది ఇప్పుడు విజయవాడకు వచ్చిన పరిస్థితి మళ్ళీ కర్నూలుకి వస్తుంది. ఆల్రెడీ లాస్ట్ టైం కర్నూలులో ఇలాంటి వరదలే వచ్చాయి. అది కాకుండా ఇప్పుడు ఈ గోదావరి నదికి సంబంధించి ఏదైతే కనుక కృష్ణానదికి కానీ గోదావరి నదికి కానీ ఏవైతే ఇంకా సబ్స్టిట్యూట్ ఇంకా మార్గాలు ఇంకా ఎక్కువగా అన్వేషించాలి.
ఇప్పుడు నాగార్జున సాగర్ వదిలిపెట్టగానే మొత్తం అన్ని మునిగిపోతుంది. ఇంకా సబ్స్టిట్యూట్ మార్గాలు అన్వేషించాలి, ఇంకా సరికొత్త రిజర్వాయర్స్ ఏమైనా కట్టేది ఉంటే ప్రయత్నం చేయాలి. కానీ మాత్రం ఇది మాత్రం తగ్గేదైతే లేదు. ఇప్పుడు ఇంకా తగ్గది ప్రకృతి విపత్తులు. ఆగస్టు అంటే తెలుగు రాష్ట్రాలకి ఒక్కటే అంటారా, మిగతా ప్రాంతాలకు కూడా ఉందా, దేశం అంతా కూడా ఇలానే ఉంది? అన్ని ప్రాంతాలు కర్ణాటకలో కూడా ఉన్నాయి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు వస్తున్నాయి, రేపు కర్ణాటకలో కూడా వస్తాయి. చూడండి, ఆగస్ట్ అక్టోబర్ 18 వరకు జలప్రలయాలు ఉంటాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 18 వరకు రోగపీడలు ఉంటాయి. డిసెంబర్ 18 తర్వాత జనవరి 18-22 వరకు భూకంపాలు ఉంటాయి. జనవరి 22 తర్వాత మళ్ళీ విషరోగాలు రావడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 14 తారీఖు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. అప్పటి వరకు ఏదో ఒక రూపంలో ఈ ప్రపంచంలో విపత్తులు జరుగుతూనే ఉంటాయి. ఇది అందరు కూడా గుర్తించండి. రైట్, అంటే షష్ఠగ్రహ కూటమి ఏర్పడే వరకు ఈ పరిస్థితులు మనుషుల్ని పీడించే విధంగా ఉంటాయా? అవును, అంతే. పంచగ్రహ కూటమి నుంచి షష్ఠగ్రహ కూటమి వరకు సంధికాలము అంటారు. ఈ సంధికాలంలోనే ఇన్ని విపత్తులు జరిగాయి. మనం చూసుకుంటే ఫిబ్రవరి నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి, విపత్తులు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ తగ్గట్ల. రైట్, ఇప్పుడు ఉత్తరాఖండ్ అయిపోయింది, ఉత్తరాఖండ్ అయిపోయింది అని అనుకునే లోపలనే గుజరాత్ లో స్టార్ట్ అయింది. కేరళ వచ్చింది, గుజరాత్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత తెలంగాణలో, తర్వాత కర్ణాటకలో, తమిళనాడులో కూడా వస్తుంది. సో వీటికి రెమెడీస్ కనుక మనుషులు ముందు ప్రకృతి విధ్వంసానికి పాల్పడకుండా ప్రకృతిని ఆరాధించడం మొదలు పెడితే కొంతవరకు ఉపశమనం లభించవచ్చు అంటారు. అంతే, ఒకటి ప్రకృతి ఏం చెప్తుంది, జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మనుషుల్లో ఎక్కువగా స్వార్థ గుణం పెరుగుతుందో, ప్రకృతిని ప్రేమించడము తగ్గిపోతుందో, జంతువులను హింసించడం ఎక్కువైపోతుందో, ఎదుటి వ్యక్తి అంటే కేవలం మనిషే కాదు, ఈ ప్రకృతిలో ఏ జంతువు అయినా సరే హింస ఎక్కువగా పెరిగిపోతుంది అనుకో, ప్రకృతి వచ్చి ఏం చేస్తుందంటే దేనికి దానికి బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి హింస తగ్గించండి. అందరూ నీకు దెబ్బ తగిలితే ఎంత నొప్పి ఉందో, ఎదుటి వ్యక్తి కూడా అంతే నొప్పి అవుతుంది. ఈ ఆలోచనతో ముందుకెళ్ళండి. ప్రకృతి మనల్ని ఏం చేయదు. ఈ ఆలోచన లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మన యాక్షన్స్ మనం చేసుకుంటే, ఎవ్రీ యాక్షన్ హాజ్ ఎ రియాక్షన్, ప్రతి యాక్షన్ ఒక రియాక్షన్. ప్రకృతే సర్దుబాటు చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రకృతే సర్దుబాటు చేస్తుంది. అంతే, ప్రకృతి తన తాను క్లియర్ చేసేస్తుంది, లెవెల్ చేసి పెట్టేస్తుంది, గుణపాఠం చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం అదే పద్ధతి ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఇదే చేస్తుంది. సింపుల్ కల్కి సినిమాలో మనకి విలన్ క్యారెక్టర్ చెప్పరా, మీకు అన్ని దేవుడు ఇచ్చాడు, మీరు అన్నిటినీ నాశనం చేసుకున్నారు, నేను కాపాడాను. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళీ మనందరూ కూడా కాంప్లెక్స్ ఎత్తుకోవాలి. దేవుడు అవుతాడు అంటారు, ఉన్న కాంప్లెక్స్ నాశనం చేసుకుంటున్నాము, కొత్త కాంప్లెక్స్ ఎత్తుకుంటున్నాము. సో ఈ కాంప్లెక్స్ కాపాడే బాధ్యత ఇప్పుడు మన మీదే ఉందంట. మన మీదనే ఉంది, ప్రతి మన మీదనే ఉంది. అందుకే ఈ రోజు నేను ఇది విపత్తు వస్తుందని తెలిసే ఈ రోజు నేను బగలాముఖి పూజ మా అమ్మవారి గుడిలో పెడుతున్నాను. ఇప్పుడు ఈ విజయవాడలో ఉండే వాళ్ళకు కూడా ఎవరికి నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం అసలు జరగకూడదు అని చెప్పి ఇవాళ మేము బగలాముఖి తంత్ర పూజ చేస్తున్నాం ఇక్కడ మా అమ్మవారి గుడిలో. నాకు అమ్మవారిని ప్రార్థన చేస్తాను, అమ్మ ఇప్పటికైనా శాంతించమ్మ, కృష్ణమ్మ ఇంకా తగ్గమ్మ, అందరినీ కాపాడమ్మ అని చెప్పి అమ్మలాగానే అందరినీ ప్రార్థన చేయమని ఇప్పటికి కూడా వేడుకుంటాను నేను. చూద్దాం, అమ్మవారి ప్రార్థన చేసుకుందాం. ఈ 2 రోజులు ఆ కనకదుర్గమ్మ తల్లి మనందరినీ కాపాడాలి. ఇప్పుడు అంటు రోగాలు వస్తాయి, అంటు రోగాలు రాకుండా జాగ్రత్త పడండి. సాధ్యమైనంత వరకు అందరు మీ ఇళ్లకు తాళాలు వేసుకొని దూరంగా వెళ్ళి మీ చుట్టాల ఇంట్లో ఉండండి, కాస్త తగ్గుముఖం పెట్టిన తర్వాత రండి. అక్కడ కూడా ప్రమాదాలు వస్తాయి కదా, ఎవరింట్లో ఉన్నా కానీ ఏదైనా ఇది ఈ టైంలోని నిజమైన చుట్టాలు ఎవరు, నిజమైన బంధువులు ఎవరు, రాబంధువులు ఎవరు తెలుస్తారు. తెలుసుకోవడానికి ప్రకృతి ఒక అవకాశం కల్పించింది అంటారా మరి. కానీ సముద్రంలో ఏదో అమావాస్య వలన ఆటుపోట్లు జరిగేటువంటి క్రమంలో వచ్చిన మార్పుల వలన విపత్తు పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మిగతా విషయాలతో పోల్చి చూసినప్పుడు ఈ ఆటుపోట్ల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? యాక్చువల్ ఏంటంటే, సముద్రానికి ఒక గుణం ఉంటుంది. మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడు తిరగడం వల్ల టైడ్స్ అనేటివి సముద్రంలో ఏర్పడతాయి. ఇది నేచురల్, ఇది ఫిజిక్స్, ఇది అందరికీ కామన్ గా తెలిసిన విషయం. అమావాస్య వచ్చినప్పుడు పోటు ఆటుపోటు అనేది పెరుగుతా ఉంది. ఇప్పుడు సముద్రంలో నీళ్లు కలుద్దామన్నా సముద్రం తీసుకోదు, విసిల్ చేసుకోదు, పోటు ఎక్కువ కొట్టేస్తూనే ఉంటుంది. బట్ అట్లాంటిది ఏం లేదు. ఇది అమావాస్య. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పోటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త వాటర్ రిసీవ్ చేసుకునే డ్యూరేషన్ అనేది ఒక 10% 20% తగ్గుతుంది. అంటే నేచురల్ టైం కన్నా ఈ టైంలో కొంచెం డ్యూరేషన్ తగ్గుతుంది.
కానీ ఈ ప్రకృతిలో సహజం అది, అమావాస్య పౌర్ణమి సముద్రం ఆటుపోట్లు అనేటివి అది సహజం అది. సరే, గ్రహాల ప్రభావమే ఎక్కువ ఉందంటారు మీరు, గ్రహ కూటముల ప్రభావమే ఎక్కువ ఉందంటారు. పంచగ్రహ కూటమి ప్రభావం ఎప్పుడైతే వస్తుందో ప్రకృతిలో యాక్షన్ అనేది ఉంటుంది. అది జల అది ఎప్పుడు ఎప్పుడు వస్తుందా, విరివిగా వచ్చేదా లేదా అరుదుగా వచ్చినటువంటి సందర్భం వచ్చింది? ఇది 14 ఏళ్ల తర్వాత వచ్చింది. ఓకే, ఇది ఇప్పుడు వచ్చింది అంటే దాటిందంటే మళ్ళీ 2040 దాకా రాదు. ఈ సంవత్సరం 2024 గండం. మీకు కావాలంటే సుమన్ టీవీలో వెళ్ళి వెనక్కి చూసుకోండి, 2024 పెనుముప్పు అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ 5 ఏళ్ల క్రితం చెప్పాను, 2019 చెప్పాను 2024 పెనుముప్పు. ఎందుకోసం అంటే ఇది పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి జరుగుతుంది అంటే ముప్పు ఉంది. ముప్పు ఉన్నంత మాత్రాన మనం ఏం చేయలేం, ప్రకృతిని మనం ఎదుర్కోలేం. మనం అమ్మవారిని ధ్యానం చేసుకోవడం తప్ప ప్రకృతిని మనం అరచేయబెట్టి మనం ఆపలేము, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. నేను విజయవాడలో చెప్పే ఉండేవాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు కృష్ణమ్మకి మొక్కుకోండి, అందరు కూడా దొప్పెలో దీపం పెట్టి కృష్ణమ్మకి దొప్పెలో దీపం వదలండి, అమ్మ నీ ఒడి నింపుతానమ్మా, మా ఇల్లు నింపకమ్మ అని చెప్పేసి అని కృష్ణమ్మని ధ్యానం చేసుకోండి అందరు కూడా. ఇది గోధుమ పిండితో పసుపు రంగులో ఒక దీపం తయారు చేయండి, అందులోపల బత్తి వేయండి, తర్వాత ఒక చాటగాని ఇదిన వేసి కృష్ణమ్మకి ఇది ముడుపు చెల్లించండి, వదలండి దీపం, వదలండి. మీ ఇంట్లో దీపం ఆర్పకుండా కృష్ణమ్మ చూసుకుంటుంది, ఆ కృష్ణమ్మనే వేడుకోండి, అందరు వేడుకోండి. అంతకు మించి అని చేసేది ఏంటి? రైట్ రైట్, థ్యాంక్ యూ. ఈ పరిహారం అయితే ఇమ్మీడియట్లీ అందరు చేయండి, కృష్ణమ్మకి దీపదానం చేయండి అందరు కూడా. రైట్ రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారు. ఇది గ్రహ కూటముల ప్రభావాన్ని నివారించాలంటే కొన్ని రెమెడీస్ ప్రదీప్ జోషి గారు చెప్తున్నారు. ఇక శాస్త్ర విజ్ఞాన పరంగా చేసేటువంటి విశ్లేషణలు ఒకవైపు, అలానే జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి పరిష్కారాలు ఒకవైపు, 14 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావమే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 6 నెలల పాటు వరుసగా ఏదో ఒక రూపంలో ప్రకృతి విపత్తులు వచ్చి పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.